నచికేతుడు తన మూడవ వరంగా మరణానంతరం జీవుడి యొక్క స్థితి ఏమిటి అని అడుగుతున్నాడు యమధర్మరాజుని. మరి నచికేతుడి యొక్క కోరికని యమధర్మరాజు వెంటనే అంగీకరిస్తున్నాడా లేదా? అంగీకరించకపోతే మరి ఏమంటున్నాడు? మరి ఈ విషయాన్ని మనకి తర్వాత మంత్రంలో చెప్తున్నారు. 21వ మంత్రం చూడండి. దేవైరత్రాపి దేవైరత్రాపి విచికిత్సితం పురా విచికిత్సితం పురా నహి సుజ్ఞేయం నహి సుజ్ఞేయం అనురేష ధర్మః అనురేష ధర్మః అన్యం వరం నచికేతో అన్యం వరం నచికేతో ఋణీష్వా ఋణీష్వా మామో పరోత్యేన్ మామో పరోత్యేన్ అతిమా अत्र ई विषयंलो देवतलु कूडा पुरा विचिकित्सितं पूर्वकालं नुंचि कूडा संदेहंतो उंटू उन्नारु. ई विषयंलो देवतलु कूडा पूर्वकालं नुंचि अनेकमैनटुवंटि संदेहालतो उन्नारु. एमिटि मरणानंतरं जीवुडु उन्नाडा लेडा अनेटुवंटि विषयंलो देवतलकु कूडा संदेहं उंदि. ना सुज्ञेयं ఇదంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి విషయం కాదయ్యా ఓ నచికేత. ఈ ఎందుకంటే ఏష ధర్మ అణుహు, ఇదిగో ఈ విషయం ఉందే చాలా సూక్ష్మమైనటువంటిది అందుకని అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటిది కాదు. నచికేత ఓ నచికేత అన్యం వరం వృణీష్వ, వేరొక వరాన్ని కోరుకో నువ్వు. మా మా ఉపరోత్సీహి, నన్ను మాత్రం బాధ పెట్టద్దు. అంటే బాధ పెట్టద్దంటే ఇదే కావాలని నన్ను బాధ పెట్టద్దు. ఎందుకంటే దేవతలకు కూడా ఈ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఇదేమంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయం. అందువల్ల నువ్వు మరొక వరం కోరుకో, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దు. ఏనం మా ఈ విషయంలో నన్ను అతిసృజ విడిచిపెట్టేసి, ఈ విషయంలో మాత్రం నన్ను విడిచిపెట్టు అని అంటున్నాడు. మొదటి రెండు వారాలు కోరుకోగానే ఇచ్చాడు. అందులో రెండో వారానికి మళ్ళీ స్పెషల్గా ప్రత్యేకంగా ఒక వారం కూడా ఇచ్చాడు. కానీ ఈ వరం దగ్గరికి వచ్చినప్పటికల్లా మరి ఆయన నన్ను ఏం బాధ పెట్టొద్దు, నన్ను విడిచిపెట్టేసేయి, ఇదంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు, చాలా సూక్ష్మమైనటువంటిది, దేవతలకు కూడా చాలా కష్టసాధ్యమైనటువంటిది అని ఇన్ని మాటలు చెబుతున్నాడు యమధర్మరాజు. మరి ఎందుకు చెబుతున్నాడు? మొదటి రెండు వరాలని అడిగి అడగటంతో ఏమాత్రం సందేహం లేకుండా, ఏమాత్రం సంశయించకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అంగీకరించాడు యమధర్మరాజు. పైగా ఆ రెండవ వరాన్ని ప్రసాదించేటప్పుడు ఆ రెండవ వరాన్ని ప్రసాదించడమే కాకుండా ఆ నచికేతుడి యొక్క ధారణాశక్తికి ఎంతో ఆనందించి మరొక ప్రత్యేకమైనటువంటి వరంగా ఈ అగ్ని ఇక నుంచి నీ పేరు మీదగానే నచికేత అగ్ని అనే పేరు మీద ఉంటుంది అని చెప్పి ఇంకా సంతృప్తి అందకుండా ఒక వివిధ వర్ణాలు కలిగినటువంటి ఒక మాలను కూడా బహుకరించాడు నచికేతుడికి. మరి ఇంత చేసినటువంటి వాడు యమధర్మరాజు మరి ఇప్పుడు మూడవ వరాన్ని కోరుకోగానే ఎందుకని వెంటనే చెప్పటం లేదు, వెంటనే ఎందుకు అంగీకరించలేదు ఈ మూడవ వరానికి? ఆయన కోరుకోమన్నదే కదా, ఆయన మూడో వరాలు ఇస్తానన్నాడు కదా, మూడో వరం కోరుకోమని కూడా అన్నాడు కదా, మరి అయితే ఎందుకని ఇప్పుడు ఆటంకం పెడుతుంది అని అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. అంటే ఈ సూక్ష్మమైనటువంటి విషయం అంటే వాళ్ళ అర్థం ఏమిటంటే బుద్ధి బాగా వికసించినటువంటి వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు, మిగిలినటువంటి వాళ్ళకి అర్థం కాదు అని. నిజంగా వేదాంత విషయాలన్నీ కూడా బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి వాళ్ళకి అర్థమవుతాయి, కానీ బుద్ధి మందగించినటువంటి వాళ్ళకి ఏమీ అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. అందుకని నన్ను బాధ పెట్టద్దయ్యా, ఇదంత తేలికైనటువంటి విషయం కాదు అని అంటున్నాడు. అంటే అడగటంతోనే ఆత్మవిద్యను బోధించదలుచుకోలేదు యమధర్మరాజు అనేటువంటి మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకని ఇట్లా అంటున్నాడంటే ఆత్మవిద్యని అడగటంతో బోధించకూడదు. అందుకనే ఆత్మవిద్యను కనుక గ్రహించాలంటే
ब्रह्मज्ञा ग्रहिते अपरोक्ष ब्रह्मज्ञा ग्रहिते दाखिल परिपक्व हृदय उ मन की कंत शिक्षण कावाल बुद्धि सूक्ष्म विषयान ग्रहिचेट उ अला गनक लेकिन आत्मज्ञा बोध चाला कष्ट కాబట్టి మనస్సు బుద్ధి అలాగే పరిపక్వమైనటువంటి హృదయం ఇవి గనుక ఉంటేనే ఆత్మజ్ఞానాన్ని అందుకోవడానికి వీలవుద్ది లేకపోతే అంత తేలిగ్గా అర్థం కాదు మరి గురువు ఈ జ్ఞానాన్ని బోధించడానికి నిజంగా ఎంతో కష్టపడాలి ఆ శిష్యుడి యొక్క స్థాయి ఏమిటో తెలుసుకొని ఆ స్థాయిలో చెప్పడానికి ప్రయత్నించాలి ప్రతి విషయము కూడా అర్థమయ్యేటట్టుగా బోధించగలగాలి ఎంతగా బోధించినా అంత విన్న తర్వాత శిష్యుల్లో రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు నాకేం అర్థం కాలేదండి ఏదో చెప్పాడు గాని నాకు అర్థం కాలేదండి అనేవాళ్ళు కొంతమంది అయితే చెబుతూ ఉన్నప్పుడు నాకు అంత అర్థమైనట్టే ఉందండి తర్వాత మాత్రం నాకేం గుర్తులేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మరికొంతమంది ఏంటంటే ఏదేదో చెబుతున్నాళ్ళు ఏంటి గురువుగారు అదిగో దాంట్లో ఉన్న ఆ గ్రంథంలో ఉన్న విషయాలు చెబుతున్నారు కానీ అవన్నీ నమ్మకం అని మనకేమిటి గ్యారంటీ అవన్నీ మనం ఎట్లా నమ్మాలి అవన్నీ కూడా మనం ఎలా సాధన చేస్తే మనకి ప్రయోజనం కలుగుద్దని మనకేమిటి నమ్మకం అని అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అందుకే ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యుడికి ఒక అర్హతగా ఏం చెబుతారంటే సాధన చతుష్టయ సంపద ఇది ఉండాలంటారు ఏమిటి సాధన చతుష్టయ సంపద అంటే ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే తీవ్రమైనటువంటి ముముక్షుత్వం అయితే తీవ్ర ముముక్షుత్వం అంటే ఏమిటండి అంటే మోక్షం కోసమే నేను ప్రయత్నం చేయాలి మోక్షానికి అన్యంగా నాకు ఇంకేమీ అక్కర్లేదు మోక్షానికి ఏది అడ్డొస్తే దాన్ని నేను త్రోసవతల పారేస్తాను నాకు మోక్షం కోసమే నేను తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను కాబట్టి మోక్షానికి వ్యతిరేకమైనటువంటి ఏవి నాకు అక్కర్లా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో నాకు ఏ విధమైనటువంటి ప్రీతి లేదు నాకు మోక్షమే కావాలి అని గట్టిగా ఒక నమ్మకం ఒక దృఢమైనటువంటి ఒక పట్టుదల ఉండాలి అది తీవ్రమైనటువంటి ముముక్షత్వం అనేటువంటి దాన్నే మోక్షాపేక్ష అని అంటారు ఆ మోక్షాపేక్ష ఎవరికైతే ఉందో వాళ్ళకే మిగిలిన లక్షణాలు వస్తాయి ఆ మోక్షాపేక్ష ఎవరికైతే పూర్తిగా బాగా దృఢంగా లేదో వాళ్ళకి మిగిలిన లక్షణాలు తేలిగ్గా మరి మోక్షాపేక్ష ఉన్న తర్వాత ముఖ్యంగా ఉండాల్సింది ఈ ప్రపంచ అనిత్యత్వం ఈ ప్రపంచం అనిత్యమైనటువంటిది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ సుఖాలు కానీ భోగాలు కానీ ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి ఇవి నిజంగా మనకి శాశ్వతమైనటువంటి నిజమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేవి కావు కాబట్టి ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల ద్వారా విషయాల ద్వారా భోగాల ద్వారా నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందలేము అనేటువంటి దృఢ విశ్వాసం ఉండాలి ఎప్పుడైతే ఈ దృఢ విశ్వాసం ఉందో వెంటనే మనకి ఏమవుతుందనంటే ఇది అనిత్యము అని తెలిసిన తర్వాత నిత్యమైనటువంటిది ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది ఆ నిత్యమైనటువంటి దానికోసం ప్రయత్నించాలనిపిస్తుంది కనుక మోక్షాపేక్ష ఉండాలి ప్రపంచం పట్ల అనిత్య ప్రపంచ అనిత్యము ఇదంతా కూడా అనిత్యమైనటువంటిది అనే భావన ఉండాలి అప్పుడు నిత్యమైనటువంటిది పరమాత్మ అని తెలుసుకొని పరమాత్మ మీద ఆసక్తి ఉండాలి ఇలా పరమాత్మ మీద ఆసక్తి ఉన్న తర్వాత పరమాత్మను గురించి తెలుసుకోవాలి అని అంటే మన యొక్క మనోబుద్ధులన్నీ కూడా దానికి అనుకూలంగా ఉండాలి మన మనస్సు కనుక ప్రపంచ వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటే మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి వస్తువుల కోసం ఆరాటపడుతూ ఉంటే మనకి జ్ఞానం అందదు అందుకనే మన యొక్క మనోబుద్ధుల్ని కూడా మనం సరి చేసుకోవాలి ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల విశ్వాసం ఉండాలి గురువు పట్ల విశ్వాసం ఉండాలి వేదాంతం అంటే మనం తెలుసుకునేటువంటి వేదాంతం పట్ల కూడా విశ్వాసం ఉండాలి ఈ రెండు కనుక లేకపోయినట్లయితే మనం నేర్చుకునేటువంటి జ్ఞానం మనకి పూర్తిగా వంటపెట్టేటువంటి అవకాశం ఉంది
కాబట్టి ఇవన్నీ కూడా అర్హతలు అన్నమాట ఈ అర్హతలు లేనటువంటి వాళ్ళకి ఆత్మవిద్యను బోధించడం వ్యర్థ ప్రయత్నం మాత్రమే ఈ ఈ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ అర్హతలు గనుక లేకపోతే నాకు ఆత్మవిద్యను నేర్చుకునే అర్హత లేదు కాబట్టి నేను మానుకుంటానండి అని అనుకోకుండా ఆత్మవిద్యను నేర్చుకోవడానికి ఈ అర్హతలు కావాలి గనుక ఈ అర్హతల్ని సంపాదించుకుంటాను అనే భావన ఉండాలి అంటే అసలు మానుకోవడం కాకుండా ఈ అర్హతలు సంపాదించుకొని ఈ జ్ఞానాన్ని నేను అందుకుంటా అనేటువంటి భావన మనలో బాగా కలగాలన్నమాట అందుకే పరమ గురువులైనటువంటి వాళ్ళు తమని ఆశ్రయించినటువంటి శిష్యులకి నాకు ఈ జ్ఞానం కావాలని ఆశ్రయించినటువంటి శిష్యులకి వెంటనే జ్ఞానాన్ని బోధించరు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం వాళ్ళని పరీక్షిస్తారు అనేక రకాలైనటువంటి పనులు చెప్తుంటారు కొన్ని అల్పమైనటువంటి పనులు కూడా చెప్తారు ఇలాంటి పనులు కదా చేయాల్సి వస్తే నేనేమిటి ఈ పని చేయటం ఏమిటి అని అనుకుంటాడా అహంకారం వదిలిపెట్టి ఆ పని చేస్తాడా అనేది పరీక్షిస్తాడు గురువు ఇలా గురువు పనుల ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా రకరకాలుగా పరీక్షిస్తాడు శిష్యుడిని అతడిలో కావాల్సినటువంటి అర్హతలను రప్పిస్తాడు అలా రప్పించి ఆ అర్హతలు వచ్చిన తర్వాత ఆత్మవిద్యను బోధిస్తాడు కాబట్టి ఇలా పరీక్షకి నిలబడిపోయినటువంటి వాడు ఆ తగినటువంటి అర్హతలు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మవిద్యను బోధించేవాడు అయితే తనను నమ్మి వచ్చినటువంటి శిష్యుణ్ణి ఏ గురువునైనా సరే ఒక సద్గురువుని గనక ఆశ్రయించి నీవే నాకు దిక్కు ఎలాగైనా సరే నువ్వే నన్ను ఉద్ధరించాలి అనేటువంటి భావనతో గనక వస్తే అటువంటి శిష్యుణ్ణి అర్హతలు లేకపోయినా సరే గురువు తిరస్కరించకూడదు అతనికి అర్హతలు కూడా వచ్చినట్టుగా చేయాలి అతనికి ఆత్మజ్ఞానాన్ని బోధించాలి అందువల్ల ఎప్పటికీ కూడా నిరాకరించకూడదు నిరాకరించడు కాబట్టి అర్హతను కలిగించడం కోసమే ప్రయత్నిస్తారు అర్హత కలిగేంత వరకు వాళ్ళకి ఏదో రకంగా బోధించి ఆ అర్హత కలిగిన తర్వాత అసలైనటువంటి విద్యను బోధిస్తూ ఉంటారు మన నిత్య జీవితంలో కూడా దీన్ని చూస్తూనే ఉంటాం ఒక పిల్లవాడు నాన్న నాన్న వర్షం ఎలా పడుతున్నది అన్నాడు వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఈ వర్షం ఈ చినుకులు ఇది ఎట్లా వస్తున్నది అని అన్నాడు ఆ పిల్లవాడు 4-5 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు మరి ఆ పిల్లవాడికి అప్పుడు ఏం చెప్పాలి నాయనా అదిగో అక్కడ మేఘాలు ఉన్నాయే ఆ మేఘాలకు వెనక ఒక తెల్ల ఏనుగుంది ఆ తెల్ల ఏనుగు తన తొండంతో ఈ సముద్రంలో ఉన్నటువంటి జలాలని నీళ్ళని అలా తొండంతో పీల్చి మన మీద వదులుద్ది అదే వర్షం అన్నాడు సరే ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు ఓ 16, 17, 18, 20 ఏళ్ళు వచ్చినాయి అతను కూడా బాగా చదువుకున్నాడు ఇప్పుడు అడిగాడు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పింది గుర్తొచ్చి నాన్న నాన్న వర్షం ఎలా పడుతుంది అని అన్నాడు అంటే మరి ఇప్పుడు కూడా తెల్లేనుగు సంగతి చెబుతాడా ఇప్పుడు తెల్లేనుగు సంగతి చెప్పకూడదు మరి ఇప్పుడు ఏం చెప్పాలనంటే అయ్యా ఈ సముద్రపు జలాలన్నీ కూడా సూర్యుడి యొక్క వేడికి వేడెక్కుతాయి వేడెక్కిన తర్వాత ఆవిరవుతాయి ఆవిరైన తర్వాత బరువు తగ్గుద్ది బరువు తగ్గితే పైకి పోతాయి పైకి పోయిన తర్వాత అక్కడ మేఘాలు అవుతాయి ఆ మేఘాలు చల్లబడతాయి ఆ చల్లబడితే వర్షం పడుద్ది అని ఇప్పుడు చెప్పాలి నాన్న అప్పుడు అట్లా చెప్పావు ఇప్పుడు ఇట్ట చెప్పావు అని ఒకవేళ అడిగితే అడగడు ఒకవేళ అడిగితే ఏం చెప్పాలి అయ్యా అప్పుడు నీకు అంతవరకే అర్థమవుద్ది అందుకని అది చెప్పాను ఇప్పుడు ఇలా అర్థమవుద్ది కానీ ఇట్లా చెప్పాను అదే ప్రకారంగా గురువు కూడా ప్రారంభ దశలో అర్హతలు పూర్తిగా లేనటువంటి సమయంలో ఈ చెప్పదలుచుకున్నటువంటి వేదాంతాన్ని అతనికి బాగా అర్థమయ్యి అతని భాషలో అర్థమయ్యేటట్టుగా ఏదో చెప్పాలి చెప్పిన తర్వాత అసలు విషయాన్ని అర్హత వచ్చిన తర్వాత చెప్పాలి అందుకనే బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకోవాలంటే అర్హత ఖచ్చితంగా రావాల్సిందే అంతే తప్ప ఏమండి గురువుగారు అప్పుడేమో అట్టు చెప్పారు ఇప్పుడేమో ఎట్టు చెప్పారు ఏమిటండి అని అంటే అప్పుడప్పుడు మనకు కూడా ఇట్లా సందేహాలు వస్తూ ఉంటాయి అప్పుడు అలా చెప్పారు ఇప్పుడు ఇలా చెప్పారు అంటే ఆ స్థాయిలో అలా చెప్పాలి ఈ స్థాయిలో ఇలా చెప్పాలి ఎందుకంటే మన స్థాయి పెరిగిన తర్వాత మనం నేర్చుకునేటువంటి ఆ జ్ఞానం కూడా చక్కగా అర్థమవుతుంది ఆ స్థాయి లేనప్పుడు మనకు అది అర్థం కాదు అందుకే ఈ ప్రకారంగా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి ఇప్పుడు గురువులు ఎట్లా అయితే శిష్యుల్ని పరీక్ష చేస్తారో ఇప్పుడు యమధర్మరాజు కూడా అట్లానే తన శిష్యుడైనటువంటి నచికేతుడిని పరీక్షిస్తున్నాడు ఆ పరీక్షించడం కోసమే వెంటనే ఆయన అడిగినటువంటి దాన్ని చెప్పటల్లా నచికేతుడిని మరి ఎలా పరీక్షిస్తున్నాడు ఇక్కడ ఎలా పరీక్షిస్తున్నాడు అంటే ఓ నచికేత
మరణించిన తర్వాత ఈ ఆత్మని గురించి ఈ ఆత్మ స్థితిని గురించి మరి దేవతలకు కూడా గొప్ప సందేహం ఉందయ్యా నీకు ఏ సందేహం అయితే వచ్చిందో దేవతలకు కూడా సందేహం వచ్చి వాళ్ళు కూడా తలకాయలు బాదుకుంటున్నారు దీని సంగతి తెలియక దేవతలైతే ఏంటి గొప్ప అంటామేమో దేవతలు గొప్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి బాగా ప్రకాశవంతమైనటువంటి బుద్ధి ఉంటుంది బాగా శక్తివంతమైనటువంటి మనస్సు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏమి గందరగోళాలు లేవు ఏమి దుఃఖాలు లేవు బాధలు లేవు ఏమి అలసడులు లేవు సంపాదించుకోవాల్సిన పనులే తినాల్సిన పనులే ఎప్పుడు కడుపు నిండుగా ఉంటుంది వాళ్ళకి ఏమి తిన్నా తినకుండానే కడుపు నిండుగా ఉంటుంది ఎప్పుడు భోగాలను పెంచడమే ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉంటారు అందుకని మనస్సు కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే హాయిగా ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటుంది అందుకని అలాంటి వాళ్ళు మరి ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఏమీ తోచకల్లా మరి వాళ్ళకే తోచకపోతే ఇక సామాన్యమైనటువంటి మానవుల యొక్క పరిస్థితి ఏమిటి పైగా ఈ సామాన్యమైనటువంటి మానవుడు ఎంతకాలం బ్రతుకుతాడయ్యో బాగా బ్రతికితే 100 ఏళ్ళు బ్రతుకుతాడు 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్ర కింద పోతే 50 ఏళ్లే మెలకువలో ఉంటుంది ఈ 50 ఏళ్లలో 20 ఏళ్ళు బాల్యం కింద చదువు సంజల కిందనో వాటి కిందనో పోద్ది ఇక మిగిలింది కొద్ది కాలం ఈ కొద్ది కాలంలో కనుక వాళ్ళ యొక్క వ్యవహారాలు చూసుకోవాలి వాళ్ళ సంపాదన వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవటం వ్యవహారం చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటా దీన్ని కూడా చేయాలంటే వాళ్ళకి మిగిలేదు చాలా కొద్ది టైం కానీ దేవతలు కొన్ని 1000 సంవత్సరాలు జీవిస్తారు మరి అన్ని 1000 సంవత్సరాలు జీవిస్తే బుద్ధి బాగా ప్రకాశవంతంగా ఉంటే మరి వాళ్ళకే అర్థం కాకపోతే మరి వీళ్ళకేం అర్థం అవుతాయా మామూలు మానవులకి కాబట్టి ఏ లాభం లేదు ఈ ఆత్మ విద్య అలాంటిది అంటే బాగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కాబట్టి ఇంత సూక్ష్మమైనటువంటి కనుక అర్థం చేసుకోవటం కష్టం కనుక మీకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి దేవతలు కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ ఆత్మ విద్యని ఎట్లా తెలుసుకోవాలి అని అంటావేమో దీన్ని ఏదో ఆషామాషిగా తెలుసుకుంటే లాభం లేదు ఊరికినే ఏదో మీరు చెప్పండి నేను వింటాను నాకు ఎక్కినంత ఎక్కుద్ది పోతే పోద్ది అని అంటే కుదరదు ఇది ఆషామాషి వ్యవహారం కాదు దీన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి బాగా తెలుసుకోవాలి ఎలాగంటావా బడిలో పాఠాలు తెలుసుకున్నట్టు తెలుసుకోవటం కాదు ముక్కును బట్టి పరీక్షల్లో ఆ బట్టి బట్టి అది కాస్త అట్లా కక్కొచ్చినట్టుగా అదిగో అలా కాదు మరి చదివే చదువుకి చేసే పనికి ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉండే చదువు లాంటి చదువు కాదు ఎన్ని చదివితే ఏముందండి చదువుకున్న వాడికంటే చాకలి వాడు మేలన్నట్టుగా ఉండే చదువు కాదు ఇది మరి ఆత్మవిద్యని ఎట్లా తెలుసుకోవాలండి అని అంటే ఎలా తెలుసుకోవాలి అంటే శాస్త్రం చెప్పేటువంటి విషయాల మీద విశ్వాసం ఉండాల అది మొదటిది ఇక రెండవది ఏంటంటే చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా అవగాహన చేసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే చెప్పినటువంటి బోధ మొత్తం సారాన్ని గ్రహించాలి నువ్వు శాస్త్రాన్ని కనుక తెలుసుకున్నావంటే ఆ శాస్త్రం సారం మొత్తం ఏమిటో ఒక్కసారి నీ మనసులోకి రావాలి ఇలా కనుక తెలుసుకుంటే నీకు ఉపయోగపడుతుంది అయితే ఇది కూడా పరోక్ష జ్ఞానమే కానీ ఇంకోటి ఉంది అపరోక్ష జ్ఞానం ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది అపరోక్ష జ్ఞానం ఉంది మరి అదేమిటనంటావా అదేమిటంటే ఈ తెలుసుకున్నటువంటి విషయాల్ని ఆచరణలో పెట్టాలి అనేటువంటి భావన ఉండాలి ఆచరణలో పెట్టాలి మరి ఆచరణలో నీకు ఒక తృప్తి కలగాలి ఆనందం కలగాలి ఎందుకనంటే ఆచరణలో ఆనందం అనేటువంటిది నిజంగా ఆనందం పొందినటువంటి వాడికి తెలుస్తుంది కానీ మిగిలినటువంటి వినేవాళ్ళకి అర్థం కాదు కారణం ఏమిటనంటే ఒక విషయాన్ని మనం తెలుసుకున్నా లేకపోతే తెలిసినటువంటి విషయాన్ని పరిశీలన చేస్తున్నా ఆ పరిశీలన చేస్తున్నటువంటి విషయం మనంతా మనకి సొంతంగా మన అనుభవానికి కనుక వస్తూ ఉంటే అప్పుడు కలిగేటువంటి ఆనందం ఎలా ఉంటుందంటే అది అద్భుతమైనటువంటి ఆనందం ఆ ఆనందం అనుభవించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది అంటే నువ్వు కనుక తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆచరణలో పెడితే నీకు తృప్తి ఆనందం అనేటువంటిది కలగాలి మరి ఆచరణ అనుభవానికి రావాలి నువ్వు చేసినటువంటి ఆచరణ ఏదైతే ఉందో అది అనుభవానికి రావాలి ఆ తర్వాత అనుభవంలో నువ్వు నిలిచిపోవాలి అంటే నువ్వు ఏదో నీ స్థితి ఏదో తెలుసుకొని ఆ స్థితిలో నువ్వు నిలిచిపోవాలి ఎప్పుడు మళ్ళీ ఆ స్థితిలో నుంచి బయటికి రాకూడదు అదిగో ఆ రకమైనటువంటి స్థితి ఆ రకమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది అపరోక్ష బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకునేటువంటి విధానం పరోక్ష జ్ఞానాన్ని నేర్చుకోవటం కొంచెం తేలిక అపరోక్ష బ్రహ్మజ్ఞానాన్ని చాలా కష్టం కనుక ఇది తెలుసుకునే క్రమం ఇది సుజ్ఞేయ విధి ఇది సుజ్ఞేయ
గే అంటే తెలుసుకోవటం, సు అంటే బాగా, అంటే బాగా తెలుసుకునేటువంటి పద్ధతి అన్నమాట. అయితే లౌకిక దృష్టి ఎక్కువగా ఉన్నటువంటి మానవులకి ఈ బంధాలు బాంధవ్యాలు సత్యమని భావిస్తూ తల్లి తండ్రి భార్య భర్త బిడ్డ కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులు మిత్రులు అనేటువంటి ఈ బంధాల్లో కూరుకుపోయేటువంటి మానవులకి ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్లో చిక్కి తేరులో పడ్డటువంటి ఈగలాగా బయటికి రాలేక అందులోనే కొట్టుకుంటా కొట్టుకుంటా ఉండేటువంటి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి ఈ మానవులకి ఈ సంపదల్ని భోగాల్ని చూసుకొని మురిసిపోయేటువంటి మానవులకి ఈ వేదాంతం ఈ ఆత్మజ్ఞానం అర్థమయ్యేటువంటిది కాదు. కానీ మాకు అర్థమవుతుందని అనుకుంటారు, అర్థం కానట్టే లెక్క. ఎందుకని అంటే దీంట్లో ఉన్నటువంటి తేడా, నీకు ఎంత అర్థమైంది అని అంటే అర్థమైనటువంటిది నీలో ఏమాత్రం ఆచరణకు వచ్చినా నీకు అర్థమైనట్టు, ఏమాత్రం ఆచరణకి రాకుండా ఎంతకాలం తెలుసుకున్నా ఎంతకాలం ఇతరులకి చెప్పినా ఎంతకాలం నీ ఎంత నువ్వుగా విచారణ చేసినా ఏమాత్రం నీకు గనక అనుభవానికి గనక రాకపోతే ఆ విద్య నీది కాదనమాట. కాబట్టి ఆ విద్య నీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అని అంటే దాన్ని నువ్వు సరైనటువంటి పద్ధతిలో తెలుసుకోవాలి. ఇది నా జీవితాన్ని తరింపజేస్తుంది అనేటువంటి విశ్వాసంతో తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. అంతే తప్ప నీ గమ్యస్థానం ఏమిటో తెలుసుకోకుండా, నీ లక్ష్యం ఏమిటో తెలుసుకోకుండా, నేను ఏ స్థానానికి చేరుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి అనేటువంటిది తెలుసుకోకుండా నువ్వు గనక ఎంత విన్నప్పటికీ కూడా ఇది నీకు అంతగా ప్రయోజనం ఇవ్వదు. మరి ఇటువంటి స్థితిలో మరి ఈ జ్ఞానాన్ని నీకు చెప్తే ఉపయోగం ఏముంది? ఇంత అర్థం కానటువంటిది, ఇంత కష్టమైనటువంటిది, ఆచరణ అసాధ్యం కానటువంటిది, మరి ఇటువంటి దాన్ని చెప్తే ఏమిటి ప్రయోజనం? అందువల్ల నువ్వు దీన్ని వదిలేసి మరొక వరం కోరుకో. నీకు మాట ఇచ్చిన ప్రకారం మూడు వరాలు నీకు ఇస్తాను. నేను మాత్రం మాట తప్పను, మూడు వరాలు ఇచ్చేది రెండు వరాలు ఇవ్వటం అయిపోయింది, మూడో వరం ఇవ్వాలి. ఆ మూడో వరం ఇస్తా. కానీ నువ్వు ఇప్పుడు ఏమంటే ఇది కోరుకున్నావు కదా, ఇది చాలా కష్టం కనుక, ఇది అంత సాధ్యమయ్యేది కనుక కాదు కనుక, మానవుడికి ఆ బుద్ధి వికాసం లేనటువంటి వాళ్ళు కనుక, దేవతలకే ఇది సాధ్యం కాదు కనుక, అందుకని నువ్వు దీన్ని మాత్రం వదిలిపెట్టేసేయ్యా, దీన్ని వదిలిపెట్టి మరొక వరం కోరుకో, నీకు బాగా ఉపయోగపడే వరం కోరుకో. నువ్వు ఏదైనా కోరుకో నేను ఇచ్చేస్తా, అంతే తప్ప దీన్ని మాత్రం నువ్వు అడగొద్దు. అసలు ఫ్రీగా వైద్యం చేసేటువంటి డాక్టర్ దొరికితే రోగాలు గుర్తొస్తాయంట. మంగళవాడిని చూడగానే ఎద్దు కాలుకుంటుందంట. అలాగనే మృత్యుదేవత నేను దొరికాను కదా అని మరణించిన తర్వాత ఆత్మ ఉంటుందా ఉండదా, ఆ ఆత్మను నువ్వేమైనా మింగేస్తావా ఏం చేస్తావయ్యా అని ఏదో నన్ను అడగటం ఎందుకయ్యా, నచ్చికేత? కాబట్టి ఈ విషయాన్ని వదిలేసి ఇలా అడిగితే ఏం ప్రయోజనం లేదు. ఊరికి అడగంగానే అంత అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. దీన్ని చెప్పడం చాలా కష్టం, దీన్ని తెలుసుకోవటం అంతకంటే కష్టం. అందువల్ల ఆచరించాలి అనేటువంటి ఆలోచన లేకపోతే ఈ చెప్పిన జ్ఞానం మొత్తం వ్యర్థమైపోద్ది. అందువల్ల ఏం చేస్తావంటే నువ్వు దీన్ని వదిలేసి అని దీన్ని వదిలేయనకుండా ఇంకో మాట కూడా ఉన్నాడు, నన్ను బాధ పెట్టొద్దు నన్ను వదిలిపెట్టేసి అని అంటున్నాడు. అంటే ఇది విసిగించొద్దు ఇంకొక వరం కోరుకో అని అంటున్నాడు. ఇక్కడ ఎంతో నేర్పుగా యమధర్మరాజు ఆ నచికేతుడు కోరినటువంటి ఆ వరాన్ని నిరాకరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ నిజంగా యమధర్మరాజుకి నిరాకరించాలనేటువంటి కోరిక ఉందా? అసలు అలాంటి కోరికే ఉండదు, అసలు ఉండటానికి వీల్లేదు. ఎందుకనంటే నచికేతుడు ఇక్కడికి రావడానికి ముందే అతడు, నేను యమధర్మరాజుని గురువుగా చేసుకొని అతని దగ్గర నేను ఆత్మవిద్యను నేర్చుకుంటాను అని మనసులో అనుకున్నాడు. ఆయన మనసులో అనుకున్నటువంటి మాట ఇక్కడ యమధర్మరాజుకి తెలిసింది. అందువల్ల నచికేతుడు లాంటి శిష్యుడు కనుక నాకు దొరికితే చాలా బాగుంటుందని అప్పుడే ఆనందపడ్డాడు. ఆనందపడి అతని కనుక వస్తే ఆ ఆత్మవిద్యను నేను బోధించి పంపిస్తాను అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఇలా మనసులో నిశ్చయించుకున్నటువంటి వాడు ఇప్పుడేమిటి నన్ను బాధ పెట్టొద్దు, నువ్వు ఇది అడగొద్దు, ఇంకొక వరం కోరుకో అని అంటున్నాడు అని అంటే, ఇది కేవలం పరీక్షించడానికే తప్ప నిజంగా నచికేతునికి నేను ఈ విద్య చెప్పకూడదు అనేటువంటి ఆలోచన మాత్రం కాదు.
శిష్యుడిని పరీక్షించకుండా సరాసరి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఈ బ్రహ్మ విద్యని బోధించకూడదు గనక లోకంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి గనక అందుకని యమధర్మరాజు ఇక్కడ శిష్యుడిని పరీక్షిస్తున్నాడు అందుకే ఇలా అంటున్నాడు శిష్యుడు చాలా గట్టివాడని యమధర్మరాజుకి తెలియకపోలా శిష్యుడు రాకముందే తెలుసు ఈ వచ్చేటువంటి వాడు చాలా గట్టివాడే అని అయితే యమధర్మరాజుకి తెలుసు కానీ లోకానికి తెలియాలి కదా అందుకని లోకానికి కూడా నచికేతుడి యొక్క గొప్పతనాన్ని నచికేతుడి యొక్క అర్హతని నచికేతుడి యొక్క గొప్పతనాన్ని సామాన్యమైనటువంటి మానవులందరికీ కూడా తెలియజేయాలి ఎందుకనంటే ఈ నచికేతుడి ద్వారా ఈ జ్ఞానాన్ని సామాన్యమైనటువంటి మానవ లోకం అందుకోబోతా ఉంది అందుకని వాళ్ళకు కూడా తెలియజేయాలి గనక ఎంత గట్టివాడో తెలియజేయాలి గనక అందుకని ఇక్కడ పరీక్షించడం కోసం ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మజ్ఞానం యొక్క విలువ ఏమిటో దాన్ని గ్రహించడానికి ఎంత వైరాగ్యం ఉండాలో ఎంతటి త్యాగబుద్ధి ఉండాలో దాన్ని కూడా తెలియజేయాలి యమధర్మరాజు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాడు కేవలం భక్తుడు మాత్రమే కాదు వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాడు జాగ్రత్తగా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోడు వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాడు అంటే సరిగ్గా అర్థం చేసుకోవటం అంటే అది ఆచరణలోకి రావాలి ఖచ్చితంగా అలాంటి వాడు కేవలం భక్తుడు మాత్రమే కాదు భూమిపై నడయాడే దేవుడు అన్నది శాస్త్రం భూమి మీద తిరిగాడేటువంటి దేవుడట ఈ వేదాంతాన్ని సక్రమంగా అర్థం చేసుకో అందుకే ఇన్ని రకాలైనటువంటి పరీక్షలు పెడుతూ ఉన్నాడు మరి ఎంతో చాతుర్యంతో యమధర్మరాజు తనకి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతూ ఆ శిష్యుడిని పరీక్ష చేయాలి అనేటువంటి భావనతో ఈ పదాలు ఎట్లయితే చాతుర్యంగా వాడాడో ఇప్పుడు నచికేతుడు కూడా అంతే చాతుర్యంగా సమాధానం చెప్తున్నాడు మరి నచికేతుడు ఏమని చెప్తున్నాడు సమాధానం తర్వాత మంత్రం చూడండి దేవైరత్రాపి దేవైరత్రాపి విచికిత్సితం కిల విచికిత్సితం కిల త్వం చ మృత్యోః త్వం చ మృత్యోః యన్న సుజ్ఞేయమర్థా యన్న సుజ్ఞేయమర్థా వక్తా చాస్యత్వా వక్తా చాస్యత్వా దుర్గన్యోన లభ్యః మృత్యుదేవత అత్ర దేవైహి అపి ఈ విషయంలో ఈ జ్ఞాన విషయంలో ఈ ఆత్మవిద్య విషయంలో దేవై అపి దేవతలు కూడా విచికిత్సితం కిల సందేహం ఉంది కదా నువ్వే చెబుతున్నావు కదా ఈ విషయంలో దేవతలకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి అని చెబుతున్నావు కదా ఎత్ నా సుజ్ఞేయం ఏదైతే సులభంగా అర్థం కావటం లేదో స్వంచ అత్త ఆ మాట నువ్వు కూడా చెబుతున్నావు ఇదిగో ఈ ఆత్మజ్ఞానం అని తేలిగ్గా అర్థమయ్యేది కాదని చెబుతున్నావు కదా అదిగో అలా అర్థం కానటువంటిది దేవతలకి కష్టమైనటువంటిది అంత తేలిగ్గా అర్థం కాదని చెబుతున్నటువంటి ఈ ఆత్మవిద్య అస్య అటువంటి ఈ ఆత్మతత్వ విద్య వక్తాచ బోధించేటువంటి వాడు తాదృక్ అన్య నా లభ్య నీతో సమానమైన వాడు నాకెక్కడ దొరుకుతాడయ్యా అన్నాడు దీంట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక పదం ఉంది ఎందుకనంటే నన్ను బాధ పెట్టద్దయ్యా ఇది కాదు నీ ఇది తేలికైనటువంటి విషయం కాదు ఈ దేవతలకు కూడా కష్టం అని ఆయన చెబితే దేవతలకు కూడా కష్టమైనటువంటిది మానవులు తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీల్లేనటువంటిది ఇంత బ్రహ్మాండమైనటువంటి జ్ఞానాన్ని ఇక నువ్వు తప్ప నాకు ఇంకెవరు దొరుకుతారు అని అంటే ఇప్పుడు ఆయన అన్న మాట ఆయన మెడకే చుట్టేస్తాం అన్నమాట ఇది కాబట్టి నువ్వు తప్ప నాకు ఇంకెవరు దొరుకుతారు ఇంకెవరిని అడుగుతాను నేను అసలు నువ్వు మృత్యుదేవతవి మృత్యువు తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలిగినటువంటి వాడు ఈ భూప్రపంచంలో లేదా ఈ 14 లోకాల్లో నువ్వు తప్ప మరొక వాళ్ళు ఎవరు లేదు నీలాంటి వాడు నాకు ఇంకెవరు దొరుకుతాడు మళ్ళీ అని ఇటువంటి గురువు ఎవరు దొరుకుతాడు అదిగో ఆ మాట ఏ తస్య తుల్య దీనితో సమానమైనటువంటి అన్యహ వరం వేరొక వరం నా కశ్చిత్ లేనే లేదు
ఇక ఈ దప్ప దీంతో సమానమైనటువంటి వరం ఇంకోటి అసలు లేనే లేదు అంటే ఇక నాకు ఇంకేం అక్కర్లేదు నాకు ఇదే కావాలి అని చెప్పడం ఆ చెప్పేటప్పుడు కూడా చాలా గొప్ప చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇక ఏ మాటలైతే యమధర్మరాజు చెప్తున్నాడో ఆ మాటలనే ఉపయోగించి ఎలాగైనా సరే ఈ జ్ఞానాన్ని నేను నేర్చుకోవాలి అనేటువంటి భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇంతకు ముందు శ్లోకంలో నచికేతుడి యొక్క శ్రేష్టత్వాన్ని అంటే ఆత్మవిద్యని ఆ ఆత్మవిద్యను అందుకోవటానికి కావాల్సినటువంటి అర్హతని పరీక్షించడానికి యమధర్మరాజు చాలా చాతుర్యంగా కొన్ని మాటలు వదిలితే దానికి ధీటుగా మరింత చాతుర్యంగా ఆ మాటలనే ఉపయోగించి ఎంతో వివేకంతో నచికేతుడు ఈ శ్లోకంలో ఆ యమధర్మరాజుకు సమాధానం ఇస్తూ ఉన్నాడు ఓ యమధర్మరాజా ఆత్మతత్వ విషయంలో దేవతలు కూడా సందేహాస్పదంగా ఉన్నారని నువ్వే చెప్తున్నావు కదా పైగా ఇది చాలా సూక్ష్మమైనటువంటిది ఇదంత దురవగాహం ఇదంత తేలిగ్గా అర్థమయ్యేటువంటిది కాదు అని కూడా నువ్వే చెప్తున్నావు కదా మరి ఇలాంటి జ్ఞానం మరి ఇంత కష్టమైనటువంటి జ్ఞానం ఇంత అవసరమైనటువంటి జ్ఞానాన్ని నేను ఇంకెక్కడ నేర్చుకుంటాను తెలుసుకుంటే ఇలాంటి విద్యనే తెలుసుకోవాలి ఇంత కష్టమైనటువంటి విద్యనే తెలుసుకోవాలి అందరికీ అర్థమయ్యేటువంటి పొట్టపొట్టి విద్యలు నాకెందుకయ్యా దానికోసం నేను ఇంత దూరం వచ్చింది ఆ భూలోకాన్ని వదిలిపెట్టి యమలోకానికి వచ్చింది కనుక మిగిలినటువంటి విద్యలు ఎన్ని తెలుసుకుంటే ఏ లాభం కడివడైన నేమి కర్మ పాలు గంగిగోవు పాలు గరిటెడైన చాలు ఏమని చెబుతున్నాడు గంగిగోవు పాలు గరిటెడైన చాలు కడివడైన నేమి కర్మ పాలు కర్మ అంటే గాడిద గాడిద పాలు దేనికి ఓ పెద్ద కొండకి కాసినైనా సరే అదిగో గంగిగోవు పాలైతే అది చాలా పవిత్రమైనటువంటిది అదేవిధంగా మిగిలిన విద్యలన్నీ లౌకిక విద్యలన్నీ పొట్టబోసుకోవటం కోసం మరికి వచ్చాయి అవి ఎందుకు నాకు నాకు అవి ఎక్కర్లేదు ఇదిగో నేర్చుకుంటే ఈ విద్యనే నేర్చుకోవాలి ఇంత కష్టమైనటువంటి విద్యని నీ దగ్గర నేను నేర్చుకోవాలి లోకంలో చాలామంది తెలియగల వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఏం చెబుతారంటే వేదాంతం చాలా కష్టమైనటువంటిది ఈ శాస్త్రాలని ఉపనిషత్తుల్ని తెలుసుకోవటం అబ్బో ఏం సాధ్యమయ్యే పని కాదండి అందులో మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు దీన్ని చెప్పేవాళ్ళు మాత్రం ఎవరున్నారు కాబట్టి ఇది అనవసరం మనం తేలిగ్గా భగవంతుడిని చేరుకోవడానికి మంచి మార్గం ఉందండి ఆయుధ పూజలు చేసుకోవచ్చు దాన ధర్మాలు చేసుకోవచ్చు లేకపోతే ఏదో యజ్ఞయాగాలు చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోద్ది కానీ ఈ వేదాంతం అంతా తెలుసుకోవటము దీన్ని ఏదో ఆచరణలో పెట్టుకోవటము ఇదంతా ఎక్కడ కుదురుద్దండి ఆహా ఇదే లాభం లేదు హాయిగా కూర్చొని చెక్క భజన చేసుకుందాం అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు లోకం ఎందుకనంటే ఇక్కడ మన బుద్ధికి పదును పెట్టాల్సినటువంటి పని లేదు ఈ ఈ కర్మల్లో ఈ పూజా పురస్కారాల్లో కానీ ఈ భజనల్లో కానీ వీటిలో కానీ ఎక్కడ కూడా బుద్ధికి పదును పెట్టాల్సిన పల్లే అదిగో ఆ చేసేటువంటి విధానం కనుక తెలిస్తే ఆ విధానం ప్రకారం చేసుకుంటా ఉండటమే అంటే ఇది ఎక్కువ కర్మకు సంబంధించినటువంటిది కనుక బుద్ధితో పని లేదు కానీ జ్ఞానం నేర్చుకోవాలంటే మాత్రం బుద్ధితోటి పని అందువల్ల చాలామంది ఈ మార్గంలో ఉండి ఎవరైనా కొంతమంది కనుక ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే ఈ ఆత్మవిద్యని బ్రహ్మవిద్యని తెలుసుకుంటా ఉంటే వాళ్ళకు కూడా వీళ్ళే సలహా ఇస్తారు ఎందుకంటే అనవసరంగా మీరు అంత తట్టాలు పడతారు నీ జీవితం అంతా వెచ్చించినా కూడా దాంట్లో నీకు ఒక్క ముక్క కూడా తెలియదు అనవసరం ఇదిగో నువ్వు కావాలంటే నేను చెప్తాను ఇదిగో ఈ పని చేయి అని అలా చెప్తూ ఉంటారు ఎందుకనంటే మనకంటే ఎక్కువగా తెలుసుకొని వీళ్ళని బాగుపడతారో అని కొంతమందికి ఆలోచన ఉంటుంది కొంతమంది ఏమో వాళ్ళు నమ్మిందే గొప్ప విషయం వీళ్ళు పాపం తెలియక అమాయకంగా చెడిపోతున్నారు కాబట్టి వాళ్ళని కూడా బాగు చేద్దామని అనుకుంటే అనుకోనవచ్చు అయితే ఎంత కష్టమైనా నీకు శ్రేయస్సును కలిగించేటువంటిది ఏదైతే ఉందో దానివైపుకే పోవాలి ఇప్పుడు మామూలుగా ఏదో ఒక 10th క్లాస్ చదువుకున్నారనుకోండి 10th క్లాస్ చదువుకున్నటువంటి వాడు ఏదైనా ఉద్యోగం చేయాలంటే వాడికి ఏం ఉద్యోగం దొరుకుద్ది ఓ 2,000, 3,000, 5,000 ఇచ్చేటువంటి ఉద్యోగం దొరుకుద్ది మరి అదే ఓ డిగ్రీ కన్నా చేస్తేనో ఓ 10,000, 12,000, 15,000 వస్తుంది అదే ఒక ఇంజనీరో లేకపోతే ఒక డాక్టర్ కనుకైతే వాళ్ళ లక్షలు సంపాదించవచ్చు అయినా ఏమండి అదే డాక్టర్ అయ్యే పనండి ఐఎంసెట్ రాయాలంట దాంట్లో ర్యాంక్ రావాలంట ఎంబీబీఎస్ ఏదో చదవాలంట ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదవాలి ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు ఇంకేదో చేయాలి ఆ తర్వాత ఇంకేదో చేయాలి ఇవన్నీ మనకు కుదిరే పనులండి అందుకని వద్దు మనం 10th క్లాస్తో ఆపేద్దాం
అనుకుంటే అలా సలహా చెప్తే ఆ చెప్పేటువంటి వాడు శ్రేయోభిలాష కాదు ఎక్కడ కూడా కాబట్టి మన యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఎంత కష్టమైనా సరే మనకి శ్రేయస్సుని కలిగించేటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి మనకి మన మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఏ జ్ఞానం కావాలనో ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అందుకోసమని ఇదిగో మనకి మోక్షమే పరమ లక్ష్యం కాబట్టి ఆ మోక్షాన్ని అందించేది బ్రహ్మ విద్య కాబట్టి ఆ బ్రహ్మ విద్యను తెలుసుకుంటేనే మన జీవితం సార్థకం అవుతుంది కాబట్టి మన జీవితం సాఫల్యం చేసుకోవడానికి ఆ బ్రహ్మ విద్యనే తెలుసుకోవాలి అందువల్ల నాకు ఈ వరమే కావాలి ఓ యమధర్మరాజా పైగా ఇలాంటి విద్యను బోధించడానికి నాకెవరు దొరుకుతారయ్యా నేను మళ్ళీ ఇక్కడి నుంచి మీ లోకంలో నుంచి వెళ్ళాను అనుకో ఏదో వరం తీసుకొని పోతారు నాకెవరు చెబుతాడు అక్కడ ఈ జ్ఞానాన్ని చెప్పగలిగినటువంటి వాడు ఎవరున్నారు మరణానంతర పరిస్థితి చెప్పగలిగినటువంటి వాడు ఒక అథారిటేటివ్గా చెప్పగలిగినటువంటి వాడు ఎవరున్నారు నువ్వు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఊహించి చెబుతారు కానీ నువ్వైతే చూసి జరిగింది చెప్తూ ఉంటావు అందుకని నాకు నువ్వే చెప్పాలి అందుకనే నేను యమలోకానికి అసాధారణ రీతిలో వచ్చాను అందరి మాదిరిగా రాలా ఏదో ఆయుష్ అయిపోయి రాలా నేను అసాధారణ రీతిలో ఈ యమలోకానికి వచ్చింది కూడా దేనికనంటే మీ ద్వారా ఈ గొప్ప విద్యను నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఇలా వచ్చినటువంటి నేను కనుక మీ ద్వారా ఈ విద్యను నేర్చుకోకుండా చేతులుపుకుంటా మొహం ఎలాడేసుకొని కనుక పోతే భూలోకానికి పోతే నన్ను నవ్వరందరూ కాబట్టి కాదు నాకు నువ్వు ఈ విద్యను చెప్పాల్సింది ఇక ఇలాంటి విద్య నేను తెలుసుకుంటే ఏమిటి ఉపయోగం అనంట నేను కనుక ఈ విద్యను కనుక తెలుసుకుంటే మానవ లోకంలో ఉన్నటువంటి సాధకులకి చక్కగా ఇది ఉపయోగపడుతుంది ఈ విద్యను బోధించినటువంటి మీరు పరమశ్రేష్ఠులు అవుతారు ఈ విద్యని స్వీకరించి నేను ఇతరులకు కనుక అందించగలిగితే నేను శ్రేష్ఠుడు అవుతాను ఇప్పటిదాకా యమధర్మరాజు అంటే ఎవరంటే పరపర పరపర రంభం పెట్టి కోసేటువంటి పరమ దుర్మార్గుడండి పెద్ద దున్నపోతను ఎక్కువ వస్తుంటాడండి అని చెప్పి నేను చూసి చెండాలని చెప్పుకుంటున్నారయ్యా లోకంలో కానీ ఇప్పుడు నువ్వు కనుక నాకు ఈ విద్యను కనుక బోధించినట్లయితే అసలు యమధర్మరాజు అంటే ఏమిటండి పరమ జ్ఞానమూర్తి బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం తెలిసినటువంటి వాడు ఆ జ్ఞానం తెలియబట్టే నచికేతుడికి చెప్పాడు ఆ నచికేతుడు మనం ద్వారా మనం తెలుసుకుంటున్నాము కాబట్టి ఆయన మహానుభావుడు అని నీకు గొప్ప కీర్తి ప్రతిష్ట పేరు వస్తుంది కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి అభిప్రాయం కూడా మారిపోతుంది అందువల్ల నేను నీ సన్నిధికి వచ్చినందుకు ఇదిగో ఈ ప్రయోజనం కలగాలి ఈ జ్ఞానం మనకి చక్కగా ఉపయోగపడాలి ఏ సాధకులందరూ కూడా అనుకుంటున్నారు మనకి చక్కగా ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని నచికేతుడు మనకి అందిస్తాడు అని ఆశపడుతూ ఉన్నారు మరి వాళ్ళ యొక్క ఆశ తీరాలి అంటే నువ్వు తప్పకుండా నాకు ఈ జ్ఞానాన్ని అందించాలి అందువల్ల నేను ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి దీనికి సమానమైనటువంటి వేరొక వరం ఇంకోటి ఉందానంటే అది లేనేలేదు ఇదే అన్నిటికంటే గొప్పదైనటువంటిది కావాల్సినటువంటిది మనకి శ్రేష్టత్వాన్ని ప్రసాదించేటువంటిది అనేటువంటి వరం అందువల్ల నేను ఈ వరాన్ని కోరుకుంటున్నా ఈ వరం చెప్పినటువంటి వాడికి విన్నటువంటి వాడికి ముందు తరాల వారికి అందరికీ కూడా శ్రేష్టత్వాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇదిగో ఈ వరమే నాకు కావాలి అని అంటున్నాడు నచికేతు దీంతో నచికేతుడికి శాస్త్రం మీద ఎంత ఆసక్తి ఉన్నదో ఇంకా ముందు ముందు బాగా తెలుస్తుంది ఇప్పటికి కూడా తెలిసింది ఏమిటనంటే ఎంత ఆసక్తితో అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఎంత ఆసక్తితో ఉన్నాడో నచికేతుడు మనకు అర్థమైంది అయితే ఇంత మాత్రానికే యమధర్మరాజు వదిలిపెడతలా ఆహా పర్వాలేదు అని అనుకుంటున్నా మరి ఇయ్యలో వైరాగ్యం ఏమన్నా ఉందా లేదా ఇది చూడాలి అందుకే నచికేతుల్లో ఉన్నటువంటి వైరాగ్యాన్ని పరీక్షించడం కోసం మరి ఏం చేస్తున్నాడో యమధర్మరాజు మరి ఏం ఆశ చూపిస్తున్నాడో తర్వాత మంత్రాలు చెప్తున్నారు మనం రేపు తెలుసుకుంటాం